హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఇన్ దిస్ వీడియో సో నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అవుట్లైన్ ట్యుటోరియల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బై యూజింగ్ గ్రిడ్ మెథడ్ అనమాట. సో నేను ఆల్రెడీ గ్రిడ్స్ అయితే కన్వర్ట్ చేసేసాను, అండ్ గ్రిడ్స్ కన్వర్ట్ చేసిన పిక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉంది. సో గాయస్, నేను A4 సైజులో అయితే యూజ్ చేస్తున్నా. పేపర్ వచ్చేసి బ్రూస్టర్ కంపెనీ 200 GSM గ్రేడ్ అనమాట. సో గాయస్, రెఫరెన్స్ యొక్క అబ్జర్వ్ చేస్తే మనకి గ్రిడ్స్ వచ్చేసి ఓవరాల్గా 15 రోస్ అయితే ఉన్నాయి అండ్ 10 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే ఇంకా మార్క్ చేసుకుని డ్రా చేద్దాం. సో ఎవరైతే A4 సైజులో డ్రా చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళైతే 2:2 రేషియో అయితే తీసుకోండి, అండ్ A3 సైజులో డ్రా చేద్దాం అనుకున్న వాళ్ళైతే 3:3 అయితే ఆ రేషియోని యూస్ చేసి అయితే గ్రిడ్స్ అయితే డ్రా చేయండి. మీకు ఆల్రెడీ మెజర్మెంట్ అయితే నేను డిస్ప్లే మీద అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రేషియో అనమాట, 2:2 రేషియో A4 సైజ్ కాబట్టి. సో నేను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే మార్క్ చేసుకోండి. సేమ్ యాజ్ కాలమ్స్ అయితే ఎలా అయితే మార్క్ చేసుకున్నారో, సో అదే విధంగా రోస్ కూడా మీరు మార్క్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ మీకు మెజర్మెంట్ అనేది డిస్ప్లే మీద అయితే ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. నో గైస్, ఇప్పుడు పాయింట్ టు ఈక్వల్ పాయింట్ మ్యాచ్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేయండి. మనకి అప్పుడు రోస్ కాలమ్స్ అయితే ఫామ్ అవుతాయి, ఆటోమేటిక్గా మనకి సో గ్రిడ్స్ అనేది కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు క్లియర్గా చూడండి. మనం గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం. సో నువ్వు ఇప్పుడు ఏంటంటే ప్రతి బాక్స్ని ఇండికేట్ చేసుకోవాలి కంపల్సరీ. సో గైస్, గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. సో మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి మన రిఫరెన్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో నేనైతే ఐ నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి మనం కౌంట్ చేసుకుందాం ఏ రో ఏ కాలంలో అయితే ఉందో. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో 7th రోలో అయితే ఉంది అండ్ మనకి 3rd కాలంలో ఉంది. 1, 2, 3. సో 3rd కాలంలో అయితే ఉంది. సో గైస్ మార్క్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6. సో 7th రో ఉంది కదా, 7th రో మనకి 3rd కాలంలో అయితే మనకి స్టార్ట్ అవుతుంది అయ్యి అనేది. సో ఈ పార్ట్ అనేది సో మనకి స్టార్ట్ అవుతుంది కదా. సో నేనైతే ఇక్కడైతే మార్క్ చేసుకున్నాను. సో గైస్, మీరు ఎప్పుడైనా సో అవుట్లైన్ డ్రా చేసే ముందు అయితే ఈ ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అయితే కనుక మనకి అవుట్లైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ మిస్టేక్ లేకుండా మనం ఒక క్లారిటీతో అయితే అవుట్లైన్స్ అయితే డ్రా చేయగలుగుతాం. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 7th రో 3rd కాలంలో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను, అవి అయితే మనకి అక్కడే స్టార్ట్ అవుతుంది. సో నేను అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేస్తున్నానో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, ప్లీజ్ డూ కంప్లీట్ చేయండి గైస్. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి గైస్. అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో.
ఫైనల్లీ మనం ఓవరాల్ అవుట్లైన్ ట్యూటోరియల్ అయితే కంప్లీట్ చేసేసాం. హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో గైస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నా టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్లు అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.